శిష్యురాలే గురువు రచన కొత్తపల్లి ఉదయభాను నేను ఆఫీస్కి వెళ్ళేస్తానని బయలుదేరుతున్న భర్తను సూటిగా చూస్తూ అడిగింది ఒక సాయం చేసి పెడతారా చెప్పు నాకు విడాకుల అప్లికేషన్ కావాలి అతను ఆమెకు ఎదురుగా తిరిగి అడిగాడు నిజంగా అడుగుతున్నావా లేక నేను తెస్తానా లేదా అని పరీక్ష పెడుతున్నవా నేను పరీక్ష కాదు నిజమే మీరు పెట్టిన సంసారపు పరీక్షల్లో నేను ఓడిపోతున్నాను అందుకే విడిపోదాం ఖచ్చిగా అంది తిరిగి ఏదో ఆనబోయి అలాగే నీ అభిప్రాయమే నా అభిప్రాయాన్ని వెళ్ళిపోయాడు రామచంద్రం అంతే అప్పటివరకు ఉగ్గెట్టుకున్న దుఃఖం ఆమెను ఒప్పన్లా కుదిపేసింది దుఃఖం ఉపశమించి చూసుకుంటే కోపది లేట్ అయితే హెడ్మిస్ట్రెస్ కోపంగా మొహం పెట్టుకుని కూర్చుంటుందని గుర్తుకు వచ్చి అప్పటికి కలిగిన ఆలోచనలు పక్క పెట్టి మరో పావు గంటలోకి పాఠశాలలో ఉంది అప్పటికే ప్రేయర్ అయిపోయి స్టాఫ్ అంతా క్లాసులకు వెళ్ళిపోయారు గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది గుడ్ మార్నింగ్ అమ్మ ఈ నెలలో ఇది రెండో లేట్ మార్క్ ఇంకో లేట్ మార్క్ అయితే ఇంకో క్యాజువల్ లీవ్ కట్ అవుతుంది తెలుసు కదా అంది సీరియస్గా తెలుసు మేడం తప్పు చేసిన దానిలో అటెండెన్స్ రిజిస్టర్లో లేట్ మార్క్ కింద సైన్ చేసి క్లాస్కి వచ్చి పడింది ప్రణతి పిల్లలకు అటెండెన్స్ వేసిందో లేదో మళ్ళీ హెచ్ఎం కబురు లీడర్ను ఉంచి పిల్లలకు రిటర్న్ వర్క్ ఇచ్చి హెచ్ఎం రూమ్కు వచ్చింది చెప్పండి మేడం ఏం లేదు ఈఎంఐ మన స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివి మానేసిందట టీసీ కావాలట ఆ వివరాలు తీసుకొని అన్నీ వెరిఫై చేసి నాకు ఇస్తే టీసీ రాసిస్తానని ప్ర ప్రణతితో చెప్పి నువ్వు మేడంతో వెళ్ళి అడిగిన వివరాలు ఇవ్వని తన పక్కనున్న అమ్మాయితో చెప్పింది ఆవిడ ఆ అమ్మాయి ఇప్పుడు నాకు నమస్కారం పెడుతూ అడిగింది నమస్తే మేడం బాగున్నారా అని హెచ్ఎం ముఖం మాడింది తన ముందు మరో టీచర్కి ఎవరైనా నమస్తే చెప్తే ఆవిడ సుపీరియారిటీకి దెబ్బ అది నాతో రా ప్రణతి అని ఆవిడను పట్టించుకోకుండా గది బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి వెనకాలే అనుసరించింది స్టాఫ్ రూమ్కి వచ్చి తన సీట్లో కూర్చున్నాక అడిగింది ఆ అమ్మాయిని ఇప్పుడు చెప్పు ఏం కావు నీకు టీసీ కావాలి మేడం నన్ను గుర్తుపట్టలేదా మేడం నేను లిఖితను ఎనిమిదవ తరగతి చదువుతూ మానేశాను తరచూ బడి మానేస్తుంటే మీరు నన్ను ఒకసారి కొట్టారు కూడా అప్పుడు నా చెయ్యి వాచిపోయింది నేను ఇంట్లో చెప్పకపోయినా మా అమ్మ నేను పనిచేస్తున్నప్పుడు ఆ దెబ్బ గమనించి అడిగింది అక్కడికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదని కొట్టారని చెప్పినా వినకుండా స్కూల్కు వచ్చి మీరు కొట్టడం వల్లే నన్ను బడి మాన్ బడి మానిపించేస్తున్నానని టీవీ వాళ్ళతో చెప్పి గొడవ చేసింది గుర్తుకొచ్చాను మేడం ప్రణతి లిఖత వైపు చూసి ఎంతో మారిపోయింది పదిహేనేళ్ల లిఖిత ఒంటి నిండా చీరతో మెళ్ళలో పసుపుతాడు నల్ల పొసలతో ఒబ్బిడిగా వేసుకున్న జడతో ముఖాన భద్రకంగా పెట్టుకున్న కుంకుమతో అసలు గుర్తుపట్టలేనంత హుందాగా ఉంది ఎస్ గుర్తుకు వచ్చావు నిన్నెలా మర్చిపోతాను మీ అమ్మగారు నన్ను మీడియా ముందు సమాజం ముందు నిరసరాలను చేస్తుంటే మేడం తప్పులేదు తప్పంతా నాదే నేను బాగా చదవపోవడం వలన తరచూ వలన మేడం కోపంతో చిన్న దెబ్బ వేసిందని మాట నిజమే పొరపాటున అది వేలి నరం మీద తగిలి చేయి వాచిందని పది మంది ముందు చెప్పి నన్ను రక్షించిన దానివి నిన్నెలమ్మ చెప్తాను ఆనాటి నుంచి నేను బెత్త ముట్టలేదు తెలుసా టీచర్స్ ఏం చెప్పినా మా మంచి కోసమే చెప్తారు మేడం అలా చెప్పకపోయినా మీ జీతాలు మీకు వస్తాయి మీరు లెక్కలు చెప్పే విధానం నాకు చాలా ఇష్టం మేడం నా దురదృష్టం కొద్ది చదువుకోలేకపోయాను అది ఇప్పుడు కొనసాగిద్దామని మా బావ కూడా ఒప్పుకున్నాడు అండి ఉత్సాహంగా నేను కళ్ళతో మీ బావ ఒప్పుకోవడం ఏంటి మీ టైం పాడు కాదు అంటే చెప్తాను మేడం పల్లె చెప్పు ఆవిడ తిట్టడం నేను పట్టడం ఇవి ఎప్పుడు మామూలే నేను ఆరు ఏడు తరగతులు ఎంత బాగా చదువు చదువుకున్నాను మీ చేతుల్లో పడ్డాక నా చదువు మీద అభిరుచి మరీ పెరిగింది నాకు అక్క తమ్ముడు ఉన్నారు అక్కని ఏడో తరగతిలో చదువు మానిపించి పెళ్లి చేసేసింది మా అమ్మ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తొందరగా చేసి గుండెల మీద బరువును దించుకోవాలని మా అమ్మ ఆరాటం అక్క పెళ్లి జరిగి ఐదు వే ఐదేళ్ళైంది నేను ఏడో తరగతిలో ఉండగా అక్కకు బావు పుట్టాడు అక్క కొంచెం పె పెంకి గట్టం బావ బాగా చూసుకునేవాడు అయినా అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలని మొండు పట్టు పట్టిందట కొన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా సర్దుకుపోవాలి కదా ఏ చిన్న విషయంలోనూ సర్దుకుపోయేది కాదు దాంతో ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి నెలకోసారి బాబుతో అక్క ఇంటికి వచ్చేసేది పదిహేను రోజులు టెస్ట్ వేసేది అప్పుడు బాబును ఆడించడం కోసం నన్ను ఇంట్లో ఉంచేవారు నాకు స్కూల్కు రావాలని ఉండేది పాపం బావ నాలుగు రోజుల తర్వాత వచ్చేవాడు అమ్మ అక్క కలిసి బావ మీద రెచ్చిపోయేవారు వీధి వీధి అంతా గొడవ చేసేవారు బావ బావకి అక్క అక్క ఎంతో ప్రేమ చివరికి సతి చెప్పి అక్కను కాపురానికి పంపించేవారు మళ్ళీ పదిహేను రోజులు కాకుండానే తిరిగి గొడవ పెట్టుకుని పచ్చేసేది ఆకర్సారి అనుకుంటా బావ ఇక మీ ఇంటికి రాను నాకు విడాకులు ఇచ్చేసా అని తెగేసి ఫోన్లో చెప్పాడట దాంతో అక్క మా ఇంట్లోనే కిరోశను పోసుకొని అంటించేసుకుంది ఒళ్ళు ఒళ్ళంత ఒళ్ళు బాగా కాలిపోవడంతో నాలుగు రోజులు ప్రభుత్వాసుపత్రుల్లో నరకయాతను అనుభవించి చచ్చిపోయింది మేడం మంచం మీద ఉన్నప్పుడు చిన్ని పెళ్లి చేసుకోకుండా చదువుకుంటే మీ బావను బాగా అర్థం చేసుకునేదాన్నమ్మో నా మూర్ఖంతంతో నా జీవితానికి నేనే నిప్పి పెట్టుకున్నాను ఈ విధ గొడవల వల్ల బాబు నా దగ్గర దగ్గరకన్నా నీ దగ్గరే ఎక్కువ పెరిగాడు వాడిని జాగ్రత్తగా మీ బావకు మళ్ళీ తయారయ్యేలా పెంచవే వీలైతే చదువుకో అమ్మ పెళ్లి చేస్తానన్న ఒప్పుకోకు చదువంతా పూర్తయి పెళ్లి చేసుకోవే ప్లీజ్ అని నా చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మేడం నేను చదువుకుంటానని పేచీ పెట్టాను మేడం మా అమ్మ ఎప్పుడూ కొట్టనంతగా కొట్టింది పెళ్ళాన్ని ఎవరు నాకు అందమైనంచింది బావం మంచివాడు పైగా చాలా ఆస్తిపురుడు ఆ ఆస్తి అనుభవించకుండా ఆ పెద్దదేమో చచ్చింది నీకు ఇంకో సంబంధం చేయాలంటే ఆరు లక్షలు కావాలి నేను ఎక్కడి నుంచి నేను నోరు మూసుకొని మీ బావని పెళ్లి చేసుకో లేకపోతే నిన్ను చంపి నేను చేస్తానని అంది నేను కళ్ళ కూడా ఊహించలేని ఊహాది నా కళలు ఆశలు ఆశయాలు ఆదర్శాలన్నీ చంపేసుకున్నాను అమ్మ పెళ్లి చేస్తానన్నా ఒప్పుకోకు అన్న అక్క మాటలు గుర్తుకు వచ్చాయి తప్పలేదు పదమూడో ఏడాదికే నాకు బావతో పెళ్ళైపోయింది కనకపోయినా నాకు బాబు ఉన్నాడు ఇదంతా మీకు తెలియని కదా అక్కను ఎంతో ప్రేమించి కోల్పోయిన భావ నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు ప్రతి చిన్న విషయం నాతో సంప్రదిస్తాడు ఇద్దరము అనుకునే ఏ పైన చూస్తాం సుమారు నలభై ఎకరాల పొలం ఉంది బావకి వ్యవసాయం అంతంత మాత్రంగా ఉండడం చేత ఏదైనా వ్యాపారం పెట్టాలని బావ ఆలోచన అతను ఇంటర్ చదివాడు నేను చదువుకుంటే అతనికి తోడుగా సాయపడవచ్చు కదా అందుకని టీసీ కోసం వచ్చాను మిమ్మల్ని బోర్ కొట్టిస్తే సారీ మేడం అది అందమైన పలు వర్షం మెరిసేలా నవ్వుతూ పర్వాలేదు అని ఆమె చదువుకున్న వివరాలు టీసీ అప్లికేషన్లు రాసి హెచ్ఎం గారి దగ్గరకు వెళ్ళింది ప్రణతి థ్యాంక్స్ మేడం అని వెళ్ళబోతూ కాళ్ళకి నమస్కరించింది నేను చదువుకొని మీలాగో ఉద్యో ఉద్యోగం చేసే స్థాయికి ఎదగాలని దీవించండి మేడం ప్రణతి మనసు చిక్కుముంది ఆమెను ఆశీర్వదించేటంత మనసు తనకు ఉందా అంతలోనే సర్దుకుని తప్పనిసరిగా నువ్వు ఉద్యోగం చేస్తావు నీ మాటల్లోనే పట్టుదలే అందుకు సాక్ష్యం అని ఆశీర్వదించి గురువు హోదాలో ప్రణతి ఈసారి వచ్చినప్పుడు బాబుని తీసుకుని రావు వాడు మెలుకోగా ఉంటే నన్ను ఒక్క క్షణం మేడం పడుకున్నాడు లేచేస్తాడేమో అనుకుంటూ వెళ్ళిపోయింది లిఖిత ప్రణతి క్లాసులోకి నడిచింది క్లాసులో మనకు వచ్చింది కానీ ప్రణతి పాఠం చెప్పలేకపోయింది కళ్ళ ముందు లిఖిత రూపం ఎంతగా ఎంత ఉన్నతంగా ఆవిష్కరించబడుతుంది తన కన్నా పదిహేను ఏళ్ల చిన్న పిల్ల జీవితానికి తల వంచి విధితో రాజీపడి భవిష్యత్తుకును అందంగా ప్లాన్ చేస్తుంటే చదువుకుని ఉద్యోగం చేస్తూ ఎంతో లాజిక్గా ఆలోచించగలిగిన తనేమిటి ఇలా ప్రవర్తిస్తుంది ఏదో అసంతృప్తితో రగిలిపోతుంది తను ఏమిటిది చందనంతో తన వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అయింది అతను ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా చేస్తున్నాడు మంచివాడు ప్రతి విషయంలో తన అభిప్రాయం అడుగుతాడు కానీ బడ్జెట్లోనే ఆలోచించుకుంటాడు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఖర్చు పెట్టాల్సిన చోట ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టాలన్నా అది కొనడమైనా అనుకుంటాడు కానీ ఆ పది ఖర్చు పెట్టడు నేను సంపాదిస్తున్నాను కదా అంటే ఈవేళ పది రూపాయలు పెద్దది కాకపోవచ్చు ఇలాంటి అలవాటు చేసుకుంటూ పోతే అనవసర ఖర్చులు ఎన్నో పెరిగి మనం ఉన్న చోటే ఉంటాం తప్ప అధికంగా ఎదిగే అవకాశం ఉండదు అంటాడు అతని జీవితం జీతం అంతా ఆర్డీలు కడతాడు తన జీతంతోనే ఇల్లు గడవాలంటాడు ఆర్డీలు మెచ్యూర్ అయ్యాక ఫిక్స్డ్ వేస్తాడు పిల్లలకు చదువులకు డొనేషన్లకు ఆనాడు అప్పులు చేయలేము కదా అంటాడు పిల్లలు యూకేజీ ఎల్కేజీ చదువుతున్నారు ఎప్పుడూ పిల్లలిద్దరూ తనతోనే గడుపుతారు బయటకు అంటారు ఫ్రెండ్స్ ఇంటికో గుడికో తీసుకువెళ్తు తను రాత్రి ఎప్పుడో అకౌంట్ టాలీ అయ్యాక ఇంటికి వస్తాడు చంద్రం మూడు ఉందా అని తన అభిప్రాయానికి విలువ ఇస్తాడు లేదు అంటే బలవంతం చేయడు లాప్టాప్తో వర్క్లో పడిపోతాడు ఎప్పుడు ఆలసిపోయి నిద్రపోతాడు వారానికో సినిమా తప్పకుండా తీసుకెళ్తాడు ఆడదానికి సహజంగా చీరలు నగలు ఇష్టం ఉంటాయి నాకు ఇది నచ్చింది అంటే ఎంత ఖరీదైనా చీరైనా పిల్లలకు డ్రెస్ అయినా కొనేస్తాడు మనిషికి కూడు గూడు లాంటి ప్రాథమిక అవసరాల కోసం కష్టార్జితం ఎంతైనా వాడుకోవచ్చు అని అతని భావన తను కొంచెం లగ్జరియస్గా బ్రతుకుదామని ఉంటుంది ససమిరా అంటాడు అతను అక్కడే ఇద్దరికి వార్ స్టార్ట్ అవుతుంది అతను మరుసటి రోజు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు సినిమా పార్క్ అని ఆశపడతాడు పిచ్చ పిల్లల్ని రెచ్చగొడతాడు కానీ తనకి పంతం ఎక్కువ తనతో దెబ్బలాడిన తర్వాత ఇక ఇతనితో అసలు మాట్లాడలేను మాట్లాడాలనిపించదు ఈ మధ్య ఎదురింట్లో మాధురిమ వాళ్ళు కొత్తగా రావడంతో తమ మధ్య దూరం మరింత పెరిగింది కారణం తనే మధురిమ భర్త బ్యాంక్ ఆఫీసర్ అన్నీ లోన్లు ఇల్లు ఇంట్లో ఫర్నిచర్ అంతా ఎమ్మ ఫాస్ట్గా పోషట్గా ఉంటుంది ఆమె నగలు శారీస్ చూసి తనకు కడుపు మండిపోతుంది నా శాలరీ వాడుకుని అవన్నీ కొనుక్కుంటాను అంటుంది ఇంకా టైం ఉంది ప్రణిత అంటారు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తిరగపోయాక ఎందుకు వేద బ్రతుకు టీచర్స్ రోజుకో చీర అన్నట్లు కట్టుకొస్తారు తను మాత్రం నెలలో ప్రతి చీర రెండోసారి రిపీట్ చేస్తూ కడుతుంది ఈ మధ్య వాదించే అవకాశం ఇవ్వకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు చంద్రం తాను వెళ్ళిపోవచ్చు కానీ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళి తాను స్వతంత్రంగా హాయిగా బతకాలి అందుకే గత సంవత్సర కాలంగా భరిస్తున్న నరకానికి చర్మగీతం పడాలనే ఉద్దేశంతో ఉదయం విడాకుల అప్లికేషన్ తెమ్మంది అదేమిటి అని చంద్రం కంగారు పడలేదు ఆ తొందరపాటు తాను తనకే ఎందుకని అసంతృప్తి వల్ల ఈ అసంతృప్తి ఎందువల్ల తన స్థానంలో నిర్భ ఏ కారణం చేత తన కోరికలు వద్దంటున్నాడు చర్చించి తెలుసుకుపోవడం వల్ల అరే పదిహేను ఏళ్ల పిల్ల జీవితంలో తన కళలను ఆశల్ని ఆశయాలని కోరికలను చెప్పుకొని రాజీపడి జీవి భావి జీవితాన్ని అందంగా ప్లాన్ చేసుకుంటుందే ఆమెకు తను ఎందులో గురువు అనుభవంలోనా విద్యలోనా ప్రతిదీ చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం అన్న లిఖిత మాటలు ప్రణతి చెవుల్లో మార్మగోయసాగాయి ఎస్ తనను భర్తగా చంద్రం వంద శాతం సరిపడుతున్నాడు తనే అనవసర అసంతృప్తితో తప్పు చేస్తుంది అందం దానికోసం ఆరాటం చెందే కన్నా అందిన దానితో సంతృప్తి చెందుతూ పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చుకోవడంలో నిజమైన సంతృప్తి ఉంది ఒక్కొక్కరి పరిచయం ఎప్పుడు ఎలా జీవితంలో మార్పు తీసుకువస్తుందో చెప్పలేం లేకపోతే ఈవేళ రాకపోయినా తన స్కూలుకు సెలవు పెట్టిన తప్పక భవిష్యత్తులో తాను చేయబోయిన స్వయంకృతాప్రాదానికి తను పిల్లలు బలయ్యేవారు మనిషి మరో మనిషిలో నేర్చుకోగలిగిన అంశం గుర్తించి నేర్చు నెరవగలిగితే ప్రతి ఒక్కరూ మరొకరికి గురువే దానికి వయసుతో సంబంధమే లేదు లిఖిత ఈరోజు ఆ రోజు నేను కొట్టిన నా పరువు కాపాడావు ఈరోజు నా జీవితాన్ని రక్షించావు గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అనుకుంది ప్రణతి సంతృప్తిని నేను మనసుతో ఇదిగో నువ్వు అడిగిన అప్లికేషన్ అంటూ చంద్రం ఇచ్చిన కాగితాలను తీసుకుంటూనే మొక్కలు మొక్కలు చేసింది ప్రణతి అతను నిలవెళ్ళాలకుని బుగ్గ మీద గడంగా ముద్దు పెడుతుంటే హే మమ్మీ కిసెస్ డాడీ అంటూ కేరెంతలు కొడుతున్న పిల్లల్ని చూసి అతని గుండెల్లో మరింతగా వదిలిపోయింది ప్రణతి సమాప్తం